ఒక అందమైన రాజ్యంలో ఒక రాజు రాణి ఉండేవారు. వాళ్ళకొక అందమైన పాప పుట్టింది. ఆలివేటా రాజ్యంలో ఉన్న ప్రజల్ని వాళ్లతో పాటు చాలా మంది దేవతల్ని పిలిచి తన కుమార్తెను ఆశీర్వదించమని చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు ఒక రాణిని మాత్రం పిలవకుండా వదిలేశారు. మన పిలుపును గౌరవించి దేవతలు ప్రజలు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా యవ్వనం ఎంత అందంగా ఉందో. మన కూతురు కదా, ఖచ్చితంగా అందంగా ఉండే తీరుతుంది. చివరికి నా రాజ్యానికి ఒక వారసురాలు వచ్చింది. భవిష్యత్తులో మన కలల్ని ఆశయాల్ని నెరవేరుస్తుంది. నిజానికి నువ్వు నాకు ఎంత సంతోషాన్నిచ్చావు. మీరు నన్ను సంతోషపెట్టిన దానికంటేనా? మన అమ్మాయికి మీ ధైర్యము సాహసము మంచితనము రావాలనుకుంటున్నాను. అది మాత్రమే కాదు, నీలాగా అందం నీకన్నా మొండిగా తయారవుతుంది. ఈరోజు ఒలివేట రాజ్యంలో మర్చిపోలేని రోజు. ఈ రోజుని సువర్ణాక్షరాలతో లిఖించాలి. ఇక్కడికి కూడి వచ్చిన అతిథులందరికీ, మూడు రాజ్యాల నుంచి వచ్చిన దేవతలకి, అలాగే నా రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ, మా యువరాణిని ఆశీర్వదించడానికి వచ్చిన ఇతర రాజ్య ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు. మీరందరూ మా మొదటి బిడ్డ వారసురాలైన యువరాణి డోన్ని ఆశీర్వదించండి. నిజమైన ప్రేమ ఎప్పుడూ నీతోనే ఉండాలి. నీ హృదయం ఎప్పుడూ సత్యం కోసమే ఆరాటపడుతూ ఉండాలి. నీ జీవితంలో సంతోషం ప్రేమ ఎప్పుడూ నీతోనే ఉండాలి. అసలేం జరుగుతోంది ఇక్కడ? నన్ను ఎందుకు ఈ పార్టీకి పిలవలేదు? రాణి వైలెట్, రాజా డేవిడ్, మీరు నన్ను పార్టీకి పిలవకుండా అవమానించారు. రాణి టామ్రా, దయచేసి అపార్థం చేసుకోకండి. మాకు యువరాణి పుట్టినట్టు మేము ప్రపంచమంతా చాటి చెప్పాం. నాకు ఆ కబురే అందలేదు. ఒకవేళ మీరున్న చోటుకి ఆ కబురు అందుకుపోవచ్చు. మీరే కదా నన్ను ఎంతో దూరానికి పంపించేశారు రాజా. రాణి టామ్రా, మీకు విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. మీ రాజ్యాన్ని మేము జయించినప్పుడు మిమ్మల్ని మాత్రం దయతో జాలి తలచి వదిలిపెట్టాం. నేను యువరాణిని ఆశీర్వదించడానికి మాత్రమే ఇక్కడికొచ్చాను. మేము అడ్డు చెప్పం. వావ్, చాలా అందంగా ఉంది. నేను నీకు ఇవ్వబోయే ఆశీర్వాదం ఇదే. నీ 16వ సంవత్సరం పుట్టినరోజున నువ్వొక సూదితో గుచ్చుకొని మీ అమ్మా నాన్న నన్ను ఆహ్వానించని కారణంగా నువ్వు చనిపోతావు. నువ్వు మరీ ఇంత నీచురాలు అనుకోలేదు. ఒకసారి ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేవు. కానీ ఆ శాపానికి విరుగుడుగా నేను యువరాణిని ఆశీర్వదిస్తాను. ఒక యువరాజు స్వచ్ఛమైన మనసుతో తనని వెతుక్కుంటూ వచ్చే వరకు సూది గుచ్చుకున్న తర్వాత తన నిద్రలోనే ఉంటుంది. రాజకుమారుడొచ్చి ముద్దు పెట్టగానే తన నిద్రలోంచి లెగుస్తుంది. యువరాణితో పాటు రాజ్య ప్రజలందరూ ఆ ముద్దుతోనే లెగుస్తారు. ఈ రాజ్యం రాకుమారుడికి సొంతం. నా శాపాన్ని నాశనం చేశావు. అందరూ నిద్రలో ఉన్నప్పుడు ఈ రాజ్యాన్ని నేనే పాలిస్తాను. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. నీ జీవితంలో నీకెప్పుడు ఓటమే ఎదురవుతుంది. నువ్వు ఆశపడింది ఏది కూడా నీకు దక్కదు. నీ అధికారం, నీ మంత్రశక్తులన్నీ కూడా ఈ రాజ్యం వరకే పరిమితం. ఇక ఆపు టామ్రియా, ఇప్పుడు నా శక్తి ఏంటో నీకు చూపిస్తాను. కానీ నా శక్తి గురించి నీకు తెలీదు. ఇప్పుడు నువ్వే చూస్తావు నీ శక్తికున్న పవర్ ఏంటో, నా శక్తికున్న పవర్ ఏంటో. నువ్వు ఈ మంత్రశక్తికి బదులు చెప్పే తీరాలి. ఈ రాజ్యంలో అందరూ నిద్రపోతుండడం వల్ల 16 సంవత్సరాలు నువ్వు ఏకాకిగానే ఉంటావు.
ఇంతకు మించి మీరు నన్నిక ఏమీ చేయలేరు. మీరందరూ ఖచ్చితంగా నరకానికే వెళ్తారు. ఆల్ ద బెస్ట్. ఆ శాపం ఫలించకుండా ఉండడానికి ఆ మహారాజు గారు దేశంలో ఉన్నటువంటి సూదులు, మేకులు, ఊచలన్నింటినీ ఒక ప్రదేశంలో వేసి తగలబెట్టేయమని చెప్పారు. ఆఖరికి ఆ రాజ్యంలో ఎక్కడా ఒక సూది మొన కూడా లేదు. అమ్మా, నాకు ఒక స్వెటర్ ఇస్తారా? చలిగా ఉంది. నువ్వు ఇలా బయటికి రాకూడదని నీకు తెలుసు కదా. తరువాత మహారాజు గారు ఆ రాజ్యం చుట్టూ ఒక కోట గోడను నిర్మించమని చెప్పారు. యువరాణి డోన్ని ఆ శాపం నుంచి సంరక్షించడం కోసం ఆమెని ఐవీ టవర్లో ఉండేలా చేశారు. తనకి 16 ఏళ్లు వచ్చే వరకు అక్కడే పెరిగింది. ఏంటి బంగారు తల్లి, ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నా? అడుగుతున్నానని క్షమించండి, నా 16వ సంవత్సరం పుట్టినరోజు రాబోతోంది. ఈ అంతఃపురం నుంచి ఎప్పుడు బయటికి వెళ్దామా అని ఉంది. ఈ రోజు రాత్రి వేడుకలు జరుగుతాయా? జరుగుతాయమ్మా. ఈ వేడుకలకి మన రాజ్య ప్రజలు అందరూ వస్తారా? తప్పకుండా వస్తారు. అలాగే బ్రెడ్ తీసుకొచ్చే అబ్బాయి కూడా వస్తాడా? నువ్వు అబ్బాయిని చూసావా? నేను ప్రతిరోజు నా కిటికీలోంచి వంటగదిలో ఉన్న అబ్బాయిని చూస్తాను. ఆ అబ్బాయి అందంగా ఉంటాడా? అవును, తను చాలా అందంగా ఉంటాడు. నీకంటే అందంగా ఉండడు కదా. నేనొకసారి ఆ అబ్బాయితో మాట్లాడొచ్చా? ఖచ్చితంగా మాట్లాడొచ్చు, కానీ అంతవరకు నువ్వు చదువు మీదే ధ్యాస పెట్టాలి. తెలివిలేని యువరాణిని ఎవరూ గౌరవించరు. తప్పకుండా అమ్మా. సరే, నాకు చాలా పనులున్నాయి, వెళ్తాను. నేను ఒంటరిగా ఉండలేనమ్మా. ఎందుకంత భయపడతావు? నా బంగారు తల్లి, ఈ ప్రపంచంలో అన్నిటికంటే నాకు నువ్వే ముఖ్యమని తెలుసు కదా. నేను నీకు విషయం చెప్పనా? ఈరోజు రాత్రి నిండు పౌర్ణమి వచ్చినప్పుడు ఆ శాపం నీ మీద పనిచేయలేదంటే నీకు జీవితంలో ఎటువంటి కష్టం ఉండదు. శాపానికి విరుగుడని చెప్తున్నారు, కానీ ఆ శాపం నెరవేరకూడదన్నది నా ఆశ. నా రాజకుమారుడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. పౌర్ణమి రోజు చందమామ యువరాణి 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టినప్పుడు మంత్రగత్తె శపించిన శాపం ఫలించలేదని ఆ రాజ్యమంతా ఆనందంతో పండగ చేసుకున్నారు.
ఉండవ సిద్ధంగా ఉన్నావా? అందరూ నీ కోసం వేచి చూస్తున్నారు. నాకు భయంగా ఉంది. ఎందుకు భయపడతావు తల్లి? మొదటిసారి నువ్వు బయటకు వస్తున్నావు కాబట్టి అలాగే ఉంటుంది. నేను ఇంకా దీన్ని నమ్మలేకపోతున్నాను. ఈ రోజు కోసం నిన్ను ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానో తెలుసా? తెలుసు తల్లి. ఈ క్షణం కోసం నువ్వు ఎంత తపించావో తెలుసు. అది మీ అమ్మ అడగచ్చు కదా. సంతోషంగా నీకు ఇష్టమైతే డాన్స్ చేయొచ్చు. థాంక్యూ. ఆ కుర్రాడు ఎవరో నీకు తెలుసా? తెలీదు రాజా. ఎవరో ఒక రాజకుమారుడు అయి ఉంటాడు. అయ్యుండొచ్చు. నేను నీ కోసం ఒక బహుమతి తెచ్చాను. నిజంగానా? అయితే ఆ బహుమతి ఏంటో ఇవ్వండి. ఇక్కడ కాదు, నా త్వర. ఇటువంటి సమయం కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. ఇప్పుడే నాకు అర్థమైంది. ఏంటి? నేను ఇంతవరకు ఆకాశాన్నే చూడలేదు. ఇది చూడ్డానికి చాలా అందంగా ఉంది. అందంగా ఉన్నది అది మాత్రమేనా? నా బహుమతి ఎక్కడా? నిజానికి అది నీలాంటి అందమైన యువరానికి తగిన బహుమతి కాదు. దాన్ని నీకు బహుమతిగా ఇవ్వాలని ఎంతో కష్టపడ్డాను. ఇదిగో తీసుకో, ఓపెన్ చేయి. ఇటువంటి బహుమతి నేను చూడనే లేదు. నువ్వు ఇంత అందంగా ఎలా తయారు చేయగలిగావు? ఎవరికి చెప్పనని మాటిస్తావా? తప్పకుండా. ఇంత అందమైన బహుమతి ఇచ్చిన మిమ్మల్ని మోసం చేయగలనా? నేను దీంతోనే తయారు చేశాను. అసలేంటిది? ఇది ఒక సూది. కానీ నువ్వు దీన్ని ముట్టుకోకూడదు. ఇంకా మన అమ్మాయి రాలేదండి. కంగారు పడుకో, వస్తుంది. నిండు పౌర్ణమి వచ్చేసింది, ఇక శాపం కూడా పోయినట్టే. మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. కాదని చెప్పకూడదు. నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు. తప్పకుండా ఇస్తాను. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు సూదిని ముట్టుకోకూడదంట కదా. ఎందుకు ముట్టుకోకూడదు? నువ్వు ఆ శాపం గురించే మాట్లాడుతున్నావా? 16 ఏట పుట్టినరోజు ముగిసిపోయిందిగా. ఇవ్వండి, ఇదేమీ గుచ్చుకోదు. ఏంటిది? పాపం అమ్మాయికురాలు నా మాట నమ్మేసింది. ఇందుకే అంటారు పెద్దలు చెప్పిన మాట వినాలి అని. పాపం చిన్న పిల్ల, శాపం ఇస్తే దానికి విరుగుడు లేదని తనకి తెలీదు. నీ తొందరపాటుతనమే ఆఖరికి నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. నాకు తెలిసి నీతో పాటు మీ అమ్మా నాన్న కూడా ప్రశాంతంగా నిద్రపోతుంటారనుకుంటాను. అసలు ఏం జరుగుతోంది? ప్రణామాలు మహారాజా మహారాణి. యువరాణి నిద్రపోతుంది, చూసారా?
ప్రాంతాన్ని వదిలే. ఆమెతో పాటు మీరు కూడా నిద్రపోబోతున్నారు. నిండు పౌర్ణమి ఇప్పుడే వచ్చిందనుకుంటాను. ఇంకా కొద్ది రోజులు మిగిలున్నాయి 16వ ఏట పుట్టినరోజు రావడానికి. నన్ను క్షమించు, నేనొచ్చి ఇవన్నీ చెయ్యాల్సి వచ్చినందుకు. కానీ నాకు నా రాజ్యం కావాలి. ఇప్పటి నుంచి నా రాజ్యం నేనే ఏలబోతున్నాను. నన్ను ఎవరు ఆపలేరు. ఆ దేవత చేసిన పనే ఇదంతా. దేవతలందరూ నాశనమైపోవాలని నేను శపిస్తున్నాను. మొత్తానికి తను పెట్టిన శాపం ఫలించింది. ఆలివిటా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ నిద్రలోకి జారుకున్నారు. నిద్రపోతున్న ఆ రాజ్యం మొత్తాన్ని టాంబ్రియా తన చేతుల్లోకి తీసుకుని పరిపాలించడం మొదలుపెట్టింది. నేనొక యువరాణిని వివాహం చేసుకుని వారసుని ఇస్తే తప్ప మా నాన్నగారు నాకు రాజ్యాన్ని ఇవ్వరు. చెప్పేది నీకే రా. యువరాజా, మహారాజు గారికి మీరు కోపం వచ్చేలా చేశారు. మళ్ళీనా? అంటే ఇవాళ పొద్దున నేను సరిగ్గా చదవలేదనమాట. అందుకేనా శిక్ష? యువరాజు అనుభవించాల్సిన శిక్షణ నువ్వు అనుభవించు. వెళ్ళు. పాపం. నీ వల్ల కాదులేగా నాపు. గట్టిగా కొట్టకుండా ముసల్దాన్ని కొడుతున్నట్టు కొడుతున్నావు వెంట్రా. నీకు బలం లేదా? ఎలా కొట్టాలో చూడు. నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. మీకు బదులుగా నేనే శిక్ష అనుభవిస్తాను. మీరు కొడితే ఊరుకోను. యువరాజా, రాజ్యం ఏలబోయే వాళ్ళు ప్రజల మీద చేయి చేసుకోకూడదు. బతికిపోయావు. నా బదులు గ్రూనరీ పనిచేస్తాడు. నేను ఎలాగైతే కొడతానో దుప్పు పిండి అలాగే కొట్టాలి. చాలా ఆపు. చాలే. బారో, నువ్వు ఇక వెళ్ళచ్చు. మీరు కూడా వెళ్ళచ్చు ట్యూట. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఎంజాయ్ చేయాలి. తాగడానికి తీసుకురా. ఎవరు దీనిని చదువుతారో వాళ్ళ కోట గోడ చుట్టూ తిరుగుతూ ఉంటే భయంకరంగా చెమటలు పడతాయి. నాకు ముద్దు పెట్టిన తర్వాతే అవన్నీ ఆగిపోతాయి.
బారో, తొందరగా లేచినట్టున్నావు, ఏం చేస్తున్నావు అక్కడ? ఈ పక్షిగూటిలో ఒక కాగితం దొరికింది, దీన్ని చూస్తే మ్యాప్లా ఉంది కదా. అవును. అందులో ఏమని రాసింది? ఇందులో కొత్తగా ఏముంటుంది, ఆ మమ్మీ కోటకు సంబంధించి ఏదో రాసి ఉంటుంది. ఎవరిది? యువరాణి డోన్ ఆలివేటలో పుట్టినప్పుడు ఒక మంత్రగత్తె ఆమెను శపించింది. ఆ శాపం ఏంటంటే ఆమె 16వ ఏట సూదిగుచ్చుకుని చనిపోతుంది అని. కానీ కొంతమంది దేవకన్యలు ఆ శాపానికి విమోచనం చెప్పారు. అంటే ఆమె చనిపోకుండా సూదిగుచ్చుకున్నప్పుడు సుదీర్ఘ నిద్రలోకి జారుకుంటుందని చెప్పారు. ఇంతవరకు ఎవరు ఆమెను లేపలేదా? లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆమెతో పాటు రాజ్యంలోని ప్రజలందరూ నిద్రలోకి జారుకున్నారు. ఆ రాజ్యానికి వెళ్లిన వాళ్ళెవరూ ఇంతవరకు తిరిగి రాలేదు. అది చాలా ప్రమాదకరమైన రాజ్యం, అలా అని అందరూ చెప్తూ ఉంటారు. ఇంతకీ ఆ రాజ్యం ఎక్కడుంది? అది ఎక్కడో దూరంలో లేదు, అదిగో ఆ కొండల వెనుకే ఉంది. లిన్స్కిన్ రాజ్యానికి చెందిన వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. నాకు తెలిసినంత వరకు ఇదేదో చిన్నపిల్లలకి చెప్పే కథలా ఉంది. ఆవిడ చాలా బాధతో ఈ ఉత్తరం రాసినట్టుంది. బ్యారో, నువ్వేం చేస్తున్నావు? యువరాజులు వారు నిన్ను పిలుస్తున్నారు. ఏంటిది, చదువుతో కూర్చున్నా? అది నాకివ్వండి. ఏంటిది మ్యాప్లా ఉంది, ఇందులో ఏముందండి? నేను దాన్ని ఊరికే చదువుతున్నాను అంతే, ఇవ్వండి. నీకు పనిచేయడానికి ఏం దొరకలేదా? పనిచేయకుండా ఎంతసేపు దీన్ని చూస్తూనే కూర్చున్నావా? ఇందులో ఏం రాసింది, చదివి చెప్పండి. అందులో చెప్పుకోవడానికి ఏమీ లేదు, ఎవరో పిచ్చివాళ్ళు పిచ్చిగీతలు గీశారు అంతే. అంటే మాకు చదవడం రాదని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చిగీతలు అని చెప్తున్నావా? నేను మిమ్మల్ని రెండు నిమిషాలు బొట్టరిగా వదిలేస్తా. చిన్నపిల్లలాగా పరిగెత్తుకుంటూ నా దగ్గరికి రావాలి. ఏంటిది? ఏం లేదు, అది చూడడానికి మ్యాప్లా ఉంది. నువ్వు వెతికి కనిపెట్టిన విషయమా? చూటో, ఇందులో ఏముందో చెప్పండి. ఎప్పుడైతే ఒక యువరాజు వచ్చి నాకు ముద్దు పెడతాడో అప్పుడు నేను మేల్కొంటాను, శాప విమోచనం కలుగుతుంది. ఆ తర్వాత నా రాజ్యం ఆ యువరాజుకే సొంతం. అంటే దాని అర్థం ఏంటి యువరాజా? దీనికి అర్థం ఏమిటంటే డోన్ అనబడే స్లీపింగ్ బ్యూటీ యువరాణి, ఆమె రాజ్యం అంతా కూడా ఆమెను మేల్కొల్పిన యువరాజుకే సొంతం అవుతుందట. ఒక రాజ్యం నా సొంతం అవుతుందా? అయితే బయలుదేరదా, రండి. అది మీరనుకున్నంత సులభం కాదు యువరాజా, అది చాలా ప్రమాదకరమైంది. అక్కడికి వెళ్లిన వాళ్ళెవరూ ఇంతవరకు తిరిగి రాలేదు, ఎందుకంటే అక్కడ ఒక మంత్రగత్తె ఉంది. నిద్రపోతున్న యువరాణిని ఆ కోటని ఆమె కాపాడుతూ ఉంది, ఆమె క్రూరురాలు. నువ్వు మాట్లాడేది నాతో, ఆ విషయం నువ్వు గుర్తుంచుకో. అంటే నాకు దమ్ము ధైర్యం లేవని చెప్తున్నావా? ఒక మంత్రగత్తెని చూసి భయపడిపోయే రకం నేను కాదు, గుర్తుంచుకో. ఎలాగైనా సరే ఆ రాజ్యాన్ని నా సొంతం చేసుకోవాలి. అలా సొంతం చేసుకుంటేనే నాకంటూ ఒక రాజ్యం ఉంటుంది. మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు యువరాజా. గ్రూనార్డ్, యువరాజా, అక్కడికి వెళ్ళడానికి గుర్రాలను సిద్ధం చేయి. అలాగే యువరాజా. దారో, ఇంకా చూస్తున్నామేంటి రా. తను మీ చేత దెబ్బలు తినేవాడు, తనే విధంగా మీకు ఉపయోగపడతాడు. నాకే ఎదురు చెప్తున్నావా? అటువంటిదేమీ లేదు యువరాజా. మంచిది, నువ్వు కూడా నాతో వస్తున్నావు. రాజ్యానికి ఎలా వెళ్ళాలో చెప్పు. ఎలా వెళ్ళాలో నాకు తెలియదు, ఆ మ్యాప్ ఇవ్వండి, చూసి చెప్తాను. ఇందులో ఏమనుందంటే ఆ మమ్మీ కోట చుట్టూ మంత్రకత్తె ఒక దృఢమైన గోడను కట్టించి ఉంది, అందులోకి ఎవరు ప్రవేశించకుండా. ఇకపై ఆ మమ్మీ గురించి మాట్లాడకు, ఆ కోట గురించి భయం లేదు, ఎలాగైనా సాధిస్తావు. నువ్వు ఆ కోట ఎక్కగలవు కదా. ఏంటి యువరాజా అంత మాట అనేసారు? నేను ఎక్కని కోట లేవు, చూడని పల్లాలు లేవు, మీకు అర్థమయ్యే ఉంటే. నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఆ కోటకు వెళ్ళాలంటే మనం ఎన్నో ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది మాకు తెలుసు, నోరు మూసుకుని వెనకాలేరా. ఇది దాటుకుని మనం ఎలా వెళ్ళాలి? మ్యాప్లో ఏముందో చెప్పు. అదేం రాయలేదు ఇందులో. అక్కడ చూడండి, అక్కడ ఒక పడవ ఉంది, చూడ్డానికి విచిత్రంగా ఉంది. రండి వెళ్దాం.
ఏంటి ఆలోచిస్తున్నావు? ఇప్పటివరకు సుఖంగానే వచ్చేసాం. త్వరగా రా గ్రూనర్, రావడానికి మీరందరూ ఎందుకు భయపడుతున్నారు? ఏమైంది గ్రూనర్, కాళ్ళు తడిచిపోతాయని భయపడుతున్నావా? వాడికి పడవంటే భయమేమో. ఆ తన్నులు తినేవాడు కూడా భయపడుతున్నాడు. చూస్తుంటే వాళ్ళకి నీళ్ళంటే భయం అనిపిస్తోంది. జాగ్రత్త, చూస్తావు కదా. తొందరగా రండి, ఇక్కడి నుంచి బయలుదేరాలి. నువ్వు జాగ్రత్తగా రా చూట. చెయ్యవు, పర్లేదే. ఏంటా శబ్దాలు? గట్టిగా గాలి వీచినా భయపడి చచ్చేలా ఉన్నారు. నీకు వినిపించిందా? ఆ, వినిపించింది. పడవకేదన్న రాయి తగిలి ఉంటుంది. ఇంకా త్వరగా పనివ్వండి. ఇదిగో ఇక్కడేదో ఉంది. అరే ఎందుకలా భయపడతారు, అదొక చేప. కొట్టండి. తొందరగా పడనివ్వండి, దిగండి, త్వరగా దిగండి. నేను ముందే చెప్పాను ఇక్కడికి రావడం ప్రమాదకరం అని. ఇప్పుడు తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళలేం. ఫెడరిక్ ఏమైందో చూసారా? మిమ్మల్ని అడుగుతున్నాను. దీనంతటికే కాదు, నువ్వు నోరు మూసుకో. నీకు ముందే చెప్పాను కదా ఇది ప్రమాదకరమైన ప్రదేశం అని. గ్రూనర్ మాట వినడాల్సింది. యువరాజా, ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి. యువరాజా మిమ్మల్ని నాతో రండి. ఏటో చెప్పు, నువ్వు ముందెళ్ళద్దు. నా వెనుక రండి. మనం వెళుతూ ఉందాం. ఇంత జరిగిన తర్వాత కూడా మనం ముందుకు వెళ్ళడం మంచిదంటావా? ఫ్రెడరిక్ ఏమైందో చూసావు కదా. నేను చెప్పాను కదా, ఆ శాపం వల్ల ఇది జరుగుతోందని. ఏంటి శాపమా? నువ్వు విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఈ విషయం నాకెందుకని ముందే చెప్పలేదని అడుగుతున్నాను. మా తాతగారు గొప్ప వీరుడు. ఆయన మా నాన్నగారికి చెప్పారు, మా నాన్న నాకు చెప్పారు. ఓలివేట రాజ్యంలో బతికున్న వాళ్ళు నిద్రపోతారు, చచ్చిన వాళ్ళు నడుస్తారని. ఆ రాజ్యాన్ని మొత్తం ఓ మంత్రగత్తె శపించింది. ఇవన్నీ నాకు ఎందుకని ముందే చెప్పలేదు? అవకాశం అప్పుడు రాలేదు యువరాజా. అసలు ఆయన ఏం చెప్తున్నాడు? మన చావుని మనమే వెతుక్కుంటూ వెళ్తున్నామని చెప్తున్నాడు. అందరూ రండి, లోపలికి ఎలా వెళ్ళాలో చూద్దాం. ఇలాంటి రాజ్యం నాకు అవసరం లేదు. ఏమంటున్నారు? నిన్ను మేమే అడగలేదు. యువరాజా, ఈ గోడల్లో ఏదో శక్తి ఉంది. అది ఈ కోట చుట్టూ ఉంది. మనం ఏ విధంగానూ ఈ కోటలోకి ప్రవేశించలేం. ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి విచిత్రాన్ని చూడలేదు. ఏమంటున్నారు మీరు? ఇదే ఆ టాంబ్రియ యొక్క మహిమ. ఇంకా ఏమేం జరుగుతాయో ఇప్పుడు మనం విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది. యువరాజా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేను రాజ్యం లోపలికి వెళ్ళగానే విశ్రాంతి తీసుకుంటాను.
అటు చూడండి, ఆ గోడపై ఏవో కనిపిస్తున్నాయి. ఏంటది? ఎంతమందిని చంపేస్తుంటారో. ఎన్నో ఏళ్లుగా కొంతమంది యువరాజులు వాళ్ల సైన్యంతో ఈ కోటలోకి ప్రవేశించాలనుకున్నారు. వాళ్లు బంధించబడి అంతం చేయబడ్డారు. అది చాలా క్రూరంగా. అక్కడ పైకి చూడండి, అక్కడ కిటికీ తెరిచింది. చెప్పండి యువరాజా, పైకి వెళ్దామంటారా? నాకు తెలిసినంత వరకు మీరు విశ్రాంతి తీసుకుంటే మంచిదనిపిస్తోంది. మన ఈ రాత్రి ఇక్కడే బస చేద్దాం. మీరు విశ్రాంతి తీసుకోండి, నేను చూసుకుంటాను. అంతకంటే ముందు బారోని పైకి పంపించి అక్కడే ఉందో చూడాలి. వాడు వెళ్ళి క్షేమంగా వస్తాడో చూద్దాం. అవును, ఏంటో శాపం గురించి చెప్పావు, ఏంటది? లోపలికెళ్తే అవును అదే క్రూరంగా చనిపోతాం. క్రూరంగా చనిపోకుండా ఉంటాడేమో చూద్దాం. మీరు చెప్పినట్టు చేస్తాను. ఆగో, చూస్తుంటే ఇది చాలా ప్రమాదకరమైన చోట్లా ఉంది. మనం తిరిగి వెళ్ళిపోవడం మంచిదనిపిస్తోంది. ఏమన్నా ఆ నది దాటి వెళ్దామంటావా? సరే, అయితే ఇక్కడే ఉందా? నువ్వుండు, నేను ఉంటాను. నాకు వేరే దారి ఉంటుంది, వెతుకు. చూడు, ఇక మనకి ఎలాంటి భయం లేదు, మనకేమీ కాదు, ప్రమాదాన్ని దాటొచ్చేసాం. ఈ కోటలో ఎంతో బంగారం, వజ్రాలు, మణులు, రత్నాలు కూడా ఉంటాయి. మనం లోపలికి వెళ్ళగలిగితే చాలు, అవన్నీ మనమే సొంతం చేసుకోవచ్చు. చావు కూడా సొంతం చేసుకోవచ్చు. ఆ మ్యాప్లో ఈ గోడ గురించి రాసుందా? గోడ చాలా పెద్దదిగా ఉంది, దీన్ని ఎక్కగలవా? పెద్ద కష్టమేం కాదనుకుంటాను. మన ఇంటి గోడ ఎలా ఎక్కుతామో అలాగే ఎక్కడమే. ఇంకా పైకెళ్ళు బారో. లోపలేముందో చూడు. లోపలేమీ కనిపించట్లేదు. ఇంకా లోపలికెళ్ళి చూడు. తాడు గట్టిగా కట్టు. మనందరం రేపు లోపలికి వెళదాం. ఈరోజుకి వాడు బతుకుంటాడేమో చూద్దాం. ఆ తాడు కిందకి విసురు. అసలు నువ్వెవరు, అమ్మాయివా అబ్బాయివా? నువ్వేమనుకుంటున్నావో నాకు తెలీదు, కానీ నా పేరు న్యూట్. ఇక్కడ చాలా మంది హంతకులు దొంగలు ఉన్నారు, నువ్వు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. నేను నీకోటి చెప్పాలనుకుంటున్నాను, నీలాంటి వాళ్ళకి ఈ రాజ్యంలో అసలు ప్రవేశమే లేదు. ఈ రాజ్యంలోకి వచ్చి అనవసరంగా మీ ప్రాణాలను పోగొట్టుకోకండి. అదే చూస్తేనే తెలుస్తుంది కదా, నువ్వెలా లోపలికి వెళ్ళావు? బానిసవా, నీకు దొంగతనం చేస్తూ పట్టుపడ్డావా? నన్ను ఒక ముసలి రాజాకి అమ్మేశారు. వాడు చాలా క్రూరమైన వాడు. అక్కడి నుంచి నేను తప్పించుకొచ్చేశాను. వాళ్ళ కంట పడకుండా ఇక్కడ దాక్కున్నాను. నువ్వెలా లోపలికి వచ్చావు? రెండు రోజులు కష్టపడి ఎలాగో లోపలికి వచ్చాను, కానీ బయటకు రాలేను. నన్ను కూడా లోపలికి రానివ్వు. నేను చెప్పేది విను. ఒక్కసారి ఒలివేట రాజ్యంలోకి వచ్చారంటే మళ్ళీ జీవితంలో బయటికి వెళ్ళలేరు. నేను చెప్పేది విను, నువ్వు అక్కడ ఉండడం మంచిది కాదు, నువ్వు మాతో వచ్చే. నేను మీలాంటి వాళ్లతో బయటికి రావడం కంటే నాకిక్కడే క్షేమం. ఏంటి అక్కడ శబ్దాలు? మనం ఇక్కడికి రావడం ఈ రాజ్యానికి ఇష్టం లేదనుకుంటా.
నీలాంటి పిరికివాణ్ణి తీసుకొచ్చి ఉండకూడదు. నువ్వు వెళ్ళి మా అందరికి భోజనం ఏర్పాట్లు చూడు. అంతేకాదు, తెల్లవారగానే సులువుగా కోటలోకి వెళ్లే దారి ఏదైనా ఉందేమో చూడమన్నారు యువరాజు. వెళ్ళు. బారావ్. యువరాజా, ఈ కోటలో ఎక్కువ ఖజానాలున్నట్టున్నాయి, పైగా కష్టపడొచ్చాం. ఆమెనందరూ అందాల రాక్షసు అని చెప్తున్నారు, చరిత్ర కూడా అలాగే చెప్తుంది. నేను నిజంగా ఖజానా గురించి చెప్తున్నాను. తన పేరు కూడా ఏదో ఉండాలి, డోరానా పోరానా? డోన్ యువరాజా. మీకు కాబోయే యువరాణి పేరు డోన్. ఆ విషయం నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు. తన గురించి ఇంకేం తెలుసు? తనొక మంచి కవయిత్రి, కథలన్నీ కూడా చాలా బాగా రాస్తుందట. మూడు రాజ్యాలకి ఆవిడే తెలివి కలదని ప్రజలందరూ చెప్తున్నారు. ఇక చాలాపు. నాకు వారసుని ఇచ్చిన తర్వాత తనకి ఇలాంటి వాటికి సమయం ఉండదు. అవును, ఖచ్చితంగా యువరాజా. నిద్రపోయింది చాలు, లేవండి. చెప్పేది మీకే, లేవండి. ముందు ఇక్కడ ఏదైనా సమస్య ఉందేమో చూడండి, ఆ తర్వాత కోటను సొంతం చేసుకుందాం. మన కోటకి అతిథులు వచ్చారు. వాళ్ళు లోపలికి రావడానికి గేటును తెరవండి. ఒకవేళ వాళ్ళు రాజారాణి కుటుంబాన్ని చూడ్డానికి ఆశపడుతున్నట్టున్నారు. నా శక్తి ఏంటో వాళ్ళకు తెలియదు. నీ సామ్రాజ్యం ఇంకా పెరిగింది యువరాజా. బారావ్. యువరాజా, నా రాజ్యం ఎంత పెద్దదో చూసి చెప్పు. ఆ విషయం మ్యాప్లో లేదు. లిప్స్కామ్ రాజ్యం కంటే పెద్దదే కదా. నిజమే. ఈ పొంతన గురించి ఏం రాసిందో చూడు. మ్యాప్లో ఏమి రాసలేదు. ఏంటి ఇది, మ్యాప్లో లేదా? అంటే ఏదో పన్నాగంలా ఉంది. ఇక చాలు ఆపు. నేను రాజైన వెంటనే ముందు మరణదండన నీకే. నన్ను క్షమించండి యువరాజా. యువరాజా, మన సమయానంతా వాళ్ళు వృధా చేశారు. బారో, నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మొదటిది, నువ్వెలా ఉండాలో అలాగే తయారవుతూ వస్తున్నావు. కానీ ఇంకా మారాలి. ఎవరు వాళ్ళు? వాళ్ళు రాక్షసులా ఉన్నారు యువరాజా. చనిపోయిన వాళ్ళు లేచి వస్తున్నారు, త్వరగా వచ్చేయండి. త్వరగా రండి, రండి, పరిగెత్తండి. ఇక్కడుంటే మన ప్రాణాలు తగ్గదు. పరిగెత్తండి. పదండి, పదండి, పదండి. పరిగెత్తండి. పదండి, పదండి, పదండి. రండి, రండి, త్వరగా రండి. మామూలుగా చేయండి. వచ్చండి, త్వరగా. మీరు వెళ్ళిపోండి. మీరు వెళ్ళండి, నా మాట వినండి. నేను చూసుకుంటా, చెప్పేది వినండి. వెళ్ళిపోండి. నాకేం భయం లేదు, నేను ఇక్కడ దాక్కుంటారు. మీరు వెళ్ళండి, నోరు మూసుకుని మీరు వెళ్ళండి. వద్దు, ముందు నువ్వే ఎక్కు. సరే, అయితే ముందు నేనే వెళ్తాను. త్వరగా వెళ్ళు. గట్టిగా పట్టుకో, నేను ఎక్కుతున్నాను. కాపాడి, తర్వాత గౌరవ పెట్టుకోండి. హే 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 హ
ఇంకోరు మళ్ళీ వెనక్కెత్తుకెళ్తున్నా వదులు నాపోతు నేను వెళ్ళి ఆ టోటర్ను కాపాడాడు ఎప్పుడో చచ్చిపోయాడు నువ్వు వెళ్ళవు ఆరు కిందకి చూస్తే చస్తారు. అసలు వాళ్ళందరూ ఎవరు? వాళ్ళంతా చచ్చిన వాళ్ళు యువరాజా. శాపం పనిచేస్తోంది. ఆ మంత్రగత్తెది ఇదంతా నీ వల్లే. ఆ వంతన చూపించింది నువ్వే కదా, దారి కూడా నువ్వే చూపించావు. సరే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామో చెప్పు. ఈ ద్వారాన్ని బంధించారు, లోపలికి వెళ్ళడం కష్టం. పైకి వెళ్ళడానికి దారి లేకుండా మూసేశారు. ఒకవేళ కిందకి వెళ్తే వాళ్ళు చంపేస్తారు. ఖజానా ఎక్కడుందో మనం దాన్ని తెరిచి చూస్తే వాళ్ళకి పట్టిన గతే మనకి పడుతుంది. మనం లోపలికి ఎలా వచ్చామో అలాగే బయటికి వెళ్ళిపోవాలి. మనకి వేరే దారి లేదు. పర్వాలేదే, కోట గోడ వరకు వచ్చారు. వీళ్ళు నీకెవరో తెలుసా యువరాణి? ఈ పని మనం ఎప్పుడో చేసి ఉండాల్సిందే. మరి ముందు చెప్పకుండా మూసు కూర్చున్నావా యువరాజా? ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలో చెప్పండి. వదిలేయండి, వాడు కింద నుంచే మనల్ని కాపాడతాడు. నీ చావు నువ్వు చావు, మేము వెళ్ళొస్తాం. బైక్ లాగండి, త్వరగా లాగండి. నువ్వు అక్కడేం చేస్తావు? నేను కోటలోకి రావద్దని చెప్పాను కదా. ఇప్పుడు సమస్య అది కాదు, ఇప్పుడు నేను వీళ్ళు ఏం చేయాలో చెప్పు. వాళ్ళు నువ్వేం చేయలేవు, వీళ్ళకంటే భయంకరమైన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళు దీనిపైన ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. నీ చావుకి దారి చెప్పాను, నాకెందుకు థ్యాంక్స్? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మాతో కూడా రావట్లేదా? నేను మీతో పాటుగా వచ్చి చావాలనుకోవడం లేదు. మీ వాళ్ళని వాళ్ళు చంపేస్తారు. వాళ్ళంతా యుద్ధ వీరులు, వాళ్ళ గురించి నేను ఏమాత్రం దిగులుపడను. ఈ మంత్రగత్తె డాంబ్రియా గురించి నీకేమాత్రం తెలుసుండదు. నీకు ఆవిడ తెలుసా? ఆవిడ నాకు తెలుసు, కానీ నేనంటేనే తెలీదు. చూస్తే చంపేస్తుంది. మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. అయితే ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. మన దగ్గర మ్యాప్ కూడా లేదు, అది బ్యారో దగ్గరే ఉంది. గ్రూనర్, వాణ్ణి తీసుకురా. నేను నీకు సహాయం చేస్తాను. మనం లోపలికి ఎలా వెళ్ళాలో దారి తెలిసింది. ఈ విషయం యువరాజుకి చెప్పు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? వాళ్ళు కోట గోడ దాటుకుని లోపలికొచ్చారనా? అరే, నువ్వు అదృష్టవంతుడివి, మేము నిన్ను కాపాడాం.
ఎక్కడే ఓ వింత శబ్దాలు వినిపిస్తున్నాయి కదా. అవును, నాకెందుకో ఇది ప్రమాదకరం అనిపిస్తోంది. ఎవరక్కడ? అందరూ సిద్ధంగా ఉండండి, అందరూ దగ్గరికి రండి. చుట్టుముట్టే సార్, దయచేసి మీరు వెనక్కి వెళ్ళిపోండి. గురు చూసి మెడ మీద నడకండి. అందరూ బాగా పోరాడారు. ఎవరికి ఏం కాలేదుగా? వెళ్దానండి. బయలుదేరు బారో. ఖజానా సొంతం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. నా రాజ్యాన్ని సొంతం చేసుకోబోతున్నాను. బారో, నువ్వు కూడా రా. బాగానే యుద్ధం చేశా. నా ముద్దు బిడ్డల్ని వాళ్ళు చంపేశానని అనుకుంటున్నారు పాపం. నా శక్తిని ఇంకా వాళ్ళకి రుచి చూపించాలి. అందరూ చాలా జాగ్రత్తగా రండి, వెనక ముందు చూసుకుని రండి. ఈ మంత్రగతి చాలా తెలివైంది. శవాలను పెట్టి బాగా అలంకరించింది. గారో, దీని గురించి నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు. వీళ్ళు చనిపోయిన వాళ్ళు కాదు, నిద్రలోకి జారుకున్న వాళ్ళు. గ్రూనార్, దీన్ని పట్టుకో. నిజమే, మనం విన్నదంతా నిజమే. నిద్రపోయింది చాలు, లే, మన ఇద్దరం కలిసి డాన్స్ చేద్దాం బేబే. నువ్వు చాలా చండాలగా డాన్స్ చేస్తున్నావు. చాలు, పడుకో. నేను మంత్రగతిని హతమార్చి యువరాణిని ముద్దు పెట్టుకున్న తర్వాత విల్హెమ్ సే బడియా కోయి నహీ హై. చోడ ఉసే జబాన్ సంభాల్ కే బస్ హో గయా. ఏక్ బార్ మే ఉస్ జాయంట్ కో మార్ దూ ఔర్ రాజ్ కుమారి కో కిస్ కర్ లూ, ఉస్కే బాద్ జిత్నా చాహే లడ్ లూ. అబ్ చలో. యువరాజా, మీరు ఎదురు చూసిన ఖజానా అదుగో. దీనికోసమే ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాను. అది తీసుకోవడం అంత మంచిది కాదు. ఆ టాంబ్రియా దాన్ని ఎందుకు తెలుస్తుందో తెలియడం లేదు. ఎలాగైనా సరే మనం ఆ మంత్రగతి టాంబ్రియాని చూసే తీరాలి. ఇప్పటి వరకు తన రాక్షసులనే ఎదుర్కొన్నాం, ఇక దానంతా చూడాలి. గ్రూనర్, లోపలికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. నాకు తెలుసు, ముందు నేను వెళ్తాను, ఎందుకంటే ఇది నా రాజ్యం కాబట్టి. యువరాజా, బారో,
నువ్వు వెళ్ళి నా ఖజానాని తీసుకురా. జాగ్రత్తగా తీసుకురా బేరవ్. కానీ బ్యారో, త్వరగా నా ఖజానాన్ని తీసుకురా. ముందు కోటలోకి ఎలా ప్రవేశించాలో ఆలోచిద్దాం. ఆ తర్వాత మనం ఈ ఖజానాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి వాటికి నాకు సమయం లేదు. వాడు చెప్పింది నిజమే. ఇదంతా తీసుకుని మనం ఎలా తిరిగేది? ముందు మనం ఈ కోటను చేజిక్కించుకుని. ఇప్పుడు నేను నిన్ను సలహాలు అడగలేదు. నేను అడిగినప్పుడు చెప్తు గాని. ఓకే, క్షమించండి యువరాజా. నా ఖజానాన్ని నేనే వెళ్ళి తీసుకుంటాను. ఏంటి ఇంకా అక్కడే ఉన్నారు? వచ్చి సాయం చేయండి. ఏంటిది? ఏదో వచ్చినట్టు అనిపించింది. ఏంటది? అది మళ్ళీ వచ్చింది చూడండి. త్వరగా మెట్ల వైపు వెళ్ళండి. అండి, త్వరగా రండి, వచ్చేయండి. ఆగండి, యువరాజు కనిపించలేదు. యువరాజుని తీసుకెళ్లిపోయారు. మనం వెళ్ళి ఆయన తీసుకుతోరండి. నేను ముందే చెప్పాను కదా దాని ప్లాన్ అని. యువరాజు కోసం వెళితే మనం చేస్తాం. ఇదంతా నువ్వు చేసిన పని. అదేంటి? దీనంతటికీ కారణం నువ్వే. అనవసరంగా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు. అసలు నువ్వు చేసిన పనికి నిన్ను ఇక్కడే చంపేయాలి. నీకు పిచ్చి పట్టింది. ఎందుకంటే మ్యాప్ నా దగ్గర ఉంది. మీరు మర్చిపోయినట్టున్నారు. మ్యాప్ను చదివి దారి చెప్పేవాడిని నేనే. ఒకవేళ మీరు మ్యాప్ను చదువుతారంటే అందులో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరే వెళ్ళి యువరాజుని, యువరాణిని కాపాడి తీసుకుని రండి. ఏమంటారు? అందరూ లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. అందరం కలిసే పోరాడదాం. బ్యారో, నువ్వే ముందున్నాడు. సరే, అలా అన్నారు బాగుంది. యువరాజు గారిని ఇటే తీసుకువెళ్ళి ఉంటారు. దారి కనపడుతుందేమో చూడండి. ఏమీ లేదు ఇక్కడ కూడా. ఏం లేదు. ఇటువైపు దారి ఉంది. యువరాజు గారు ఈ వైపు వెళ్ళుంటారు. యువరాజు చనిపోయారనుకుంటాను. నోటుకొచ్చినట్టు మాట్లాడుకో. నా వల్ల కాదు. నువ్వు చెప్పినట్టు నేను నడుచుకోలేను. మేము వెళ్ళిపోతాం. మీ యువరాజుని తీసుకువెళ్లకుండా. ఆయన ఇప్పుడు శవంతో సమానం. మిమ్మల్ని అందరినీ మహావీరులు అనుకున్నాను, కానీ మీరు భయపడడం చూస్తుంటే సాధారణ మనుషులు కూడా అలా భయపడరు. ఇప్పుడు వీరత్వం కాదు, ప్రాణం ముఖ్యం. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. భయం వేస్తోందా? లేదు. మనం యువరాజును వదిలేసి వెళితే ఆయన కోపడతారు. ఆయన దగ్గర నువ్వు దెబ్బలు తినాలనుకుంటున్నావా? నేను నీతో వస్తాను. మంచిది, నాతో పట్టిరా. నీ మాట వింటున్నాం కదా అని నువ్వు పెద్ద వీరుడు అనుకోవద్దు. మీరు అటు వెళ్ళండి. రాక్షసులు వచ్చేసారు, చంపండి. తన నాకు తెలుసు, మిమ్మల్ని ఏం చేయదు, వదిలేయండి. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావో చెప్పు. నా గురించి మీకెందుకు? కానీ ఇక్కడి నుంచి వెళ్ళండి. తన పేరు న్యూట్. ఈ కోటలో ప్రాణాలతో బతికుంది తన కొద్ది మాత్రమే. ఇక్కడున్న రాక్షసులందరినీ ఆ డామ్రియా సృష్టించిందే. ఇప్పటికైనా మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఆ రాక్షసులకు మీరు బలి కావాల్సిందే. మీ మంచి కోసమే చెప్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ యువరాజును వదిలేసి వెళ్ళిపోండి. మేము అలా చేయమని నీకు తెలుసు. మా యువరాజు మాత్రమే మీ యువరాణాన్ని కాపాడగలడు. మళ్ళీ మళ్ళీ యువరాజు అని ఎందుకు మాట్లాడుతున్నా? మీ యువరాజు ప్రాణాలతో ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? ఉండడు, ఎప్పుడో చంపేసి ఉంటుంది. మేము వెనక్కి వెళ్ళాం. మీరు గనక వెళ్ళకపోతే ఈ అంతఃపురం నుంచి ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. తను ఎక్కడికి వెళ్ళిపోయింది? భయపడకండి,
ఇలాంటి చాలా కథలు నా తాతయ్య నాకు ముందే చెప్పాడు. నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు, ధైర్యం ఉంటే ముందుకురా. ఈ రోజు నీ అంత చూస్తాం. దాన్ని అర్థం చేయండి. ఇవన్నీ ఆ మంత్రగత సృష్టించింది. నీకేం కాదు, భయపడుకో, నిన్ను నేను బతికిస్తా. వద్దు, భయపడకండి, నాకేం కాలేదు, నాకేం కాలేదు. ఏం కాదు జాకబ్, మన చిన్నతనం నీకు గుర్తుందా? నిన్ను ఎన్నిసార్లు ఏడిపించానో కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? అదంతా గుర్తుందా? అది మా అన్నయ్యని చంపేసింది. దాన్ని కూడా చంపేద్దాం, నమ్ము. రండి, ముందుకు వెళ్దాం. ఇప్పుడు నువ్వు కూర్చోనున్నది రాజా సింహాసనం మీద. నీకోసమే ఇంత పెద్ద విందుని ఏర్పాటు చేసి నీ ముందు ఉంచాము. ఏమంటారు లిప్స్కామ్ రాజ్యపు యువరాజా? నాకు మీ తాతకి తాత తెలుసు, ఆయన్ని ఇప్పటికీ మర్చిపోలేను. చాలా దుర్మార్గుడు, ఆయనకి దయాగుణం అనేదే లేదు. నువ్వు ఆయనలాగే పుట్టావనుకుంటాను. నా రాజ్యం పోయిన వెంటనే ఆయన రాజ్యం నుంచి నన్ను తరిమేశారు. రాజ్యం అంతరించిపోవడం అంటే ఏంటో నీకు తెలుసా? చెప్పు, ఏంటో తెలుసా? మేక తల నరికినట్టుగా నా భర్త తల నరికేశారు. నా బిడ్డల్ని నేను చూస్తుండగానే సజీవ దహనం చేశారు. ఇప్పుడు లిప్స్కామ్ రాజుకి ఏమనిపిస్తుంది? ఆయన కొడుకు యొక్క తల నరికి ఒక పుల్ల మీద పెట్టి పంపిస్తే? నన్ను చేయొద్దు, నువ్వు చేసినట్టే నడుచుకుంటాను. ఆయన మిమ్మల్ని అవమానపరుచుంటే నన్ను క్షమించండి. నేను మా నాన్నగారిలా కాదు, మా తాతగారిలా కూడా కాదు. నా గురించి పోను పోను మీకే తెలుస్తుంది. ఒక్కడ ఏం జరిగిందో నీ కళ్ళతో చూసావుగా. ఇక్కడ నుంచి మన ప్రాణాలతో బయటపడలేము. యువరాజు వల్లే ఈ శాపానికి విముక్తి కలుగుతుందో ఆ విషయం తెలుసుకో. అసలు ఆయన ప్రాణాలతో ఉన్నాడో లేదో తెలియదు కదా. ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? పిరికి వాళ్ళగా ఇక్కడే ఉంటావు, లేకపోతే పోరాట ఎదుర్లాగా మాతో వచ్చి పోరాడు. ఇక నీ ఇష్టం. నువ్వు మా అన్నయ్యని ప్రాణాలతో తీసుకురాగలవా? నీ బాధను నేను అర్థం చేసుకోగలను. మీ అన్నయ్య చావుకి పగ తీర్చుకోవాలనుకున్నావా లేదా? రా జాకబ్, యుద్ధ వీరుల్లో ముందుకు సాగు. ఒక్కడు కూడా మిగలకూడదు, ఒక్కటి నాశనం చేసేయండి. అయిపోయారు కదా. ఇంత భయంకరమైన వాళ్ళని నేను ఇంతవరకు ఎదుర్కోలేదు. చచ్చిన వాళ్ళంతా పాతాళంలోంచి బయటకు వస్తున్నారు. ఇంత జరిగా కూడా ఈ కోట్లో ఎలా ఉండమంటారు? ఇష్టమైతే ఉండు, లేకపోతే వెళ్ళిపో. భయపడద్దు, ఓకే? ఇటు వెళ్ళాలి. ఇకపై ఒంటరిగా వెళ్తేనే మంచిదనిపిస్తోంది. నేను నీతోనే వస్తాను. వద్దు, నువ్వు జాకబ్తోనే కలిసిరా. ఓకే, మంచి జరుగుతుంది.
చెప్పింది నిజమే. ప్రాణాలతో మనం ఇక్కడి నుంచి బయటపడగలమా? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? మనం అనవసరంగా ఇక్కడికి వచ్చాం కదా. వచ్చిన తర్వాత ఏం చేస్తాం? థ్యాంక్ యూ. దీని గురించి నువ్వేమనుకుంటున్నావు? యువరాజును కాపాడాలంటే నీ ఒక్కడవల్లే సాధ్యమవుతుంది. నువ్వు ఆ పని చెయ్యగలవు. నేను కూడా బతికి బయటపడతానన్న నమ్మకం నాకు లేదు. ఇక్కడే ఉంటే మనము పోతాం. మనం బ్రతుకున్నట్టు నాకు అనిపించడం లేదు. ఎంతో మంది వచ్చాం కానీ మన ఇద్దరమే మిగిలి ఉన్నాం. మనము ఉంటామో లేదో తెలియదు. న్యూట్ బతికే ఉంది కదా, తను ఇక్కడే కదా బతుకుంది. మనం బతకడానికి ఏంటి? ధైర్యంగా పోరాడలేకపోతే నేను అసలు వీరుణ్ణే కాను. మనం ముందుకు వెళ్ళడానికి నీ దగ్గర ఉపాయం ఉందా? ఉంది, ఉపాయం ఉంది. నా వీరుల్ని చంపేసింది వీళ్లేనా చూడు. నాకు తెలీదు. నేను వాళ్ళని చూసుకుంటాను. యువరాజా, మేము మిమ్మల్ని కాపాడడానికి వచ్చాం. బారో, నువ్వు వచ్చినందుకు సంతోషంగా ఉంది. మేమిద్దరమే ప్రాణాలతో ఉన్నాం, మీరు తొందరగా వచ్చేయండి. మీరు ఎంత మందిని నాశనం చేస్తున్నా వాళ్ళు వస్తూనే ఉంటారు. నేను వేళ్ళు ఆడిస్తే చాలు, లక్షల మంది వస్తారు. ప్రశాంతంగా నిద్రిస్తున్న మిమ్మల్నందరినీ నేను వేడుకుంటున్నాను. నా ముద్దు బిడ్డల్లారా, మీకు చావు లేదన్న విషయం మీకు తెలీదు. రండి, లెగిసి రండి. మీ మమ్మీ కోటని మీరు కాపాడుకోండి. రండి. ఓలివేట కోటలో ప్రవేశించారు కదా, గేటును విరగ్గొట్టుకుని మరీ లోపలికి ప్రవేశించారు. నా రాజ్యాన్ని ఆక్రమించుకుంటారా? లేదు. లేదా? లేదు. మరి ఇదేంటో చూడు. ఒక కుటుంబమే ఒకటైందనుకుంటాను, అవునా? అసలు నీకేం కావాలి? నా ముందున్న మీరందరూ నా ముందుకొచ్చి మీ శిరస్సు వంచి ఒక్కొక్కరు నాకు బానిసలవుతారు. చూస్తావా? డోన్, దయచేసి తననేమీ చేయొద్దు. తనను నాకు అప్పగించు. తనను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాను. ఈ రాజ్యం మొత్తాన్ని నువ్వే తీసుకో. తనను మాత్రం నాకు ఇచ్చేయి. యువరాజు జేసన్, మీ మిత్రుడు ఏం చెప్తున్నారో వింటున్నారా? యువరాణి కావాలని అడుగుతున్నాడు. వాడికున్న అర్హత గురించి నీకు నిజంగా తెలియదు. తనని ఏం చెయ్యాలో నువ్వే చెప్పు. వాడిని ఇక్కడే కట్టేయండి. మనం ముందు డోని కలిసిన తర్వాత వచ్చి వీడి సంగతి చూద్దాం. అసలు నువ్వు మనిషివేనా? మాటలు తిన్నగా రాని బారావ్. ముఖ్యంగా నా రాణి ఉన్నప్పుడు. అర్థమైందా? నువ్వు అసలు యువరాజులా ప్రవర్తించట్లేదు. నేనే యువరాజునైతే ఈ పాటికి డోన్ కాపాడేవాణ్ణి. నువ్వు ఎప్పటికీ యువరాజువి కాలేవు. నువ్వు నా బానిసవి. నా ఈ రాజ్యంలో కూడా నువ్వు అలాగే ఉంటావు. ఈ జన్మకే కాదు, వచ్చే జన్మలో కూడా. ఒక్క రాజ్యం నాకు అవసరం లేదు. టామ్రియాతో ఉంటే మూడు రాజ్యాలే అలచ్చు. నేను ఎంత కష్టపడ్డా మా నాన్నగారి రాజ్యం నాకు ఇవ్వరు. అందుకని నా దారిని నేనే ఎంచుకున్నాను. ఇక ఇదే నా దారి. ఇప్పుడు మీకు బాగా అర్థమైందనుకుంటా, చంపేసి వచ్చి కలుస్తాను.
నువ్వు ఇంత విశ్వాసం గలవాడివని నేననుకోలేదు. నీ మిత్రుల్లో ముందు ఎవరిని చంపాలో నువ్వే చెప్పు యువరాజా. నీకు బదులుగా శిక్ష అనుభవించేవాణ్ణి చంపేస్తే బాగుంటుందేమో. ఉన్నట్టుండి యువరాజు ఎందుకు ఇలా మారిపోయాడో అర్థం కావట్లేదు. ఆయన ఎప్పుడు ఇంతే? ఆయన గురించి నీకు తెలియదు. మనం ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడతాం నాకు అనిపించడం లేదు. మనం ఎలాగైనా సరే యువరాణిని కాపాడాలి. దేవుళ్ళ వచ్చి కాపాడుతున్నావు. మీరు యువరాణిని కాపాడతారని నేను మిమ్మల్ని కాపాడుతున్నానంతే, తెలిసిందా? నీకు యువరాణి తెలుసా? ఎందుకు తెలీదు? తన దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్తా? నిన్ను యువరాణి దగ్గరికి తీసుకెళ్తాను రా. నాకు తెలిసి ఈ దారి గుండానే వెళ్ళాలి. అంటే దారి తెలియదని చెప్తున్నావా? తెలిస్తే ఎందుకు అబద్ధం చెప్తాను? వెనక్కి వెళ్ళు. నువ్వెందుకు అలా చేసావు చెప్పు. నన్ను కాపాడుకోవాలనుకున్నానంతే. అలా అనిపించట్లేదే. ఇంకేం చేయమంటావు చెప్పు. తనకు నిజం చెప్పి తన చేతులు చావమంటావా? చామ్రియా నన్ను చంపాలని చూసింది. ఆమె చంపేసినా బాగుండేది. నిన్ను నమ్మిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చనిపోయారు. వాళ్ళందరికీ నువ్వు అన్యాయం చేశావు. ఇప్పుడు నువ్వెంట్రా అంటే శత్రువుతో చేతులు కలిపావు. నువ్వు డోన్ను చంపాలని చూసా? నేను తనని చంపాలనుకోలేదు. నిన్ను ఎలా నమ్మమంటావు చెప్పు. నన్ను నువ్వు నమ్మి తీరాలి. నన్ను క్షమించు. నాకు వేరే దారి లేదు. ఇంకా నువ్వు యువరాణిని ముద్దు పెట్టుకోలేదు. టామ్రియాని చంపాలి. నేను నీకు అండగా ఉంటాను. వద్దు. నిన్ను నువ్వు కాపాడుకో. ఇదిగో దీన్ని తీసుకో. ఇదే నా ఖజానా. నువ్వు బానిసవని తెలియని రాజ్యానికి నువ్వు వెళ్ళాలి. మా నాన్నగారు మీ నాన్నగారి నుంచి రాజ్యాన్ని లాక్కున్నప్పుడు నీ హక్కుల్ని కూడా లాక్కున్నారు. ఇప్పుడు అది నీకు తిరిగిస్తున్నాను. ఇప్పుడు నేను ఒక వీరుల్లా యుద్ధం చేస్తాను. నువ్వు తిరిగొచ్చేసావా? నేననుకున్నట్టు కాదు, నీకు కొంచెం ధైర్యం ఎక్కువే. నువ్వు బాగానే కనిపెట్టావు.
నేను జీవితాంతం నీతో ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా నువ్వు నడుచుకోవాలి. ఆ యువరాణిని చంపిన తర్వాతే నేను నీకు సొంతమవుతాను. నా వీరులు అన్ని సాధించుకొస్తున్నారు, కానీ నేను ఏదీ అనుభవించలేకపోతున్నాను. అది నువ్వు చెయ్యాలి. ఆ యువరాణిని నువ్వే చంపాలి. తను చాలా అందంగా ఉంది. అదే కథ చెప్పాలనుకున్నా, ఇంకొన్ని క్షణాల్లో తను చనిపోబోతోంది. అవును, సరిపోతుంది, ఆ విషయం మర్చిపోయాను. చాలు, ఆపే. తనని నువ్వు చంపే తీరాలి. ఆ పని నేనెందుకు చేయాలి? ఎన్నోసార్లు తనని చంపాలని ప్రయత్నించాను, కానీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరో లాగినట్టవుతోంది. దానికి కారణం ఆ దేవతలిచ్చిన ఆశీర్వాదం. ఈ దృశ్యం చూడడానికి చాలా అందంగా ఉంది. నువ్వు తనకి ముద్దు పెట్టి తనని లేపాలనుకున్నావు, కానీ స్వచ్ఛమైన మనసున్న యువరాజే ఆ పని చేయగలడని నీకు తెలీదా? త్వరగలే, నువ్వు ఎలాంటి వాడివో ఇప్పుడైనా తెలుసుకున్నావా? ఓ, ఒక మగవాడిగా జీవించడం అంత సులువు అనుకున్నావా? ఇంతకు ముందు చాలా మంది ప్రయత్నించారు. దీనికి నువ్వు ప్రతిఫలం అనుభవిస్తావు. నాకంటే ముందు నువ్వు వెళ్ళి అనుభవించు. నువ్వు వెళ్ళి ఆ గుండోని తీసుకురా. వాడి అంతు చూసే సమయం ఆసన్నమైంది. న్యూట్, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, నిన్ను యువరాణి దగ్గరకు తీసుకెళ్తాను రా. నువ్వు ఈ యువరాణిని చంపావంటే నీకంటూ ఒక రాజ్యం ఉంటుంది. ఈ రాజ్యం పెద్దది కాకపోయినా నేను ఈ రాజ్యం ఎప్పుడు మీతోనే శాశ్వతంగా ఉంటాం. ముందు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ముందే చెప్పానుగా చంపేయాలని. తన చావే నాకు కావాల్సింది. నీకు కావాల్సినవన్నీ నీకు దొరుకుతాయి. నేను చంపకపోతే నా చేతిలో నువ్వు చేస్తా. నువ్వు నన్ను ఎదిరించగలని అనుకుంటున్నావా? నీకు నాకు ఏముంది బాగా? లేకపోతే నువ్వే యువరాణిని కాపాడాలనుకుంటున్నావా? నా ప్రియమైన బిడ్డల్లారా, ఇప్పటి వరకు చనిపోయిన జనాల్లారా, అందరూ లెగిసిరండి. వాళ్ళు ప్రాణాలతో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో నువ్వే చూశావు. చనిపోయిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారో నువ్వే చూడు. వాళ్ళు ఏం చేశావు? శివరాజా, నేను మీకు తెలుసు కదా,
మీ మనసులో ఉన్న మంచితనం అంతా ఏమైంది? నా మాట వినండి. ఓ, తన మనసులో మంచితనం కూడా ఉందా? నాకేమో కనికరం లేనివాడిలా కనిపిస్తున్నాడే. నీకు కనికరం లేనట్టుగానే ఉందే. నిన్ను చూస్తే జాలేస్తుంది. జాలేస్తుందా? నీ కళ్ళలో భయం కనిపిస్తుంది. నీ జీవితం మొత్తం అంతమయ్యేదాకా నీకు ప్రేమంటే ఏంటో తెలియదు. ఇంకా ప్రాణాలతోనే ఉన్నావా? నిన్ను చూస్తానని అస్త్రం తెలుసు. అలెన్, ఆగు, నా మాట విను. అలెన్, చెప్పేది విను. జాంబ్రియా, నీ కథ ఇంకా ముగిసిపోలేదు. అవునా? నువ్వు ఖైదు చేసిన వాళ్ళందరినీ నేను విడుదల చేయించాను. అలా అని నువ్వు అనుకుంటున్నావా? చూసావుగా, అంతా అయిపోయింది. తనను వదిలే. నువ్వు చెప్పినట్టే చేస్తాను, వెళ్ళు. సరే, నేను నిన్ను ఒకటి అడుగుతాను. ఇక పెదట ఈ భారాన్ని నేను మోయతలుచుకోవట్లేదు. ఇక నాకు జీవితంలో ఏ ఆశ లేదు. నువ్వైనా ఈ యువరాణిని లేపు. ప్రేమకు సాధ్యం కానిది లేదంటారు. నువ్వు మూర్ఖురాలివి. ఇతను చనిపోయాడు. ప్రేమకేది సాధ్యం కాదని నువ్వేగా అన్నావు. అవును, అది నిజమే. కానీ నా ముద్దు బిడ్డల రక్తం నాకు కావాలి. దయాగుణం లేకుండా చనిపోయిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ల సమాధుల్లోంచి లెగిసి రావాలని నాకున్న శక్తులన్నిటినీ ఉపయోగించి నేను చంపలేకపోయిన వీళ్ళిద్దరినీ మీరే చంపాలని కోరుకుంటున్నాను. ముద్దుబిడ్డల్లారా, రండి. న్యూట్, ఆ కత్తిని తీసుకొని నువ్వు యువరాణిని వెంటనే చంపలేదంటే వాళ్ళు నిన్ను చంపేస్తారు. రండి ముద్దుబిడ్డల్లారా, రండి. తన దగ్గరికి వెళ్ళి మీ దాహాన్ని తీర్చుకోండి. తన దగ్గరికి వెళ్ళండి. వీల్లేదు. నువ్వే కదా
నాకు ముద్దు పెట్టి లేపింది. ధన్యవాదాలు. నేను సంపాదించిందంతా నువ్వు నా రాజ్యాన్నంతా అంతం చెయ్యాలనుకుంటున్నావా? అది నీకు సాధ్యం కాదు. నీ కల నెరవేరదు, నిన్ను ప్రాణాలతో వదలను, నిన్ను చంపేస్తాను. నువ్వు నా యువరాణితో ఇలా మాట్లాడకూడదు, అర్థమైందా? టాంబ్రియా, ఇకపై నీ అవసరం లేదు, నువ్వు వెళ్ళచ్చు. ఇలా చూడు టాంబ్రియా, ఇక నా రాజ్యంలో నువ్వు ఉండడానికి వీల్లేదు. ఇది నా రాజ్యం. యువరాణి గారు అంతఃపురంలోకి వేం చేస్తున్నారు. इससे कुछ नहीं होगा. आप अंदर आना चाहेंगी राजकुमारी? जश्न शुरू होने वाला है. हाँ, आ रही हूँ. बस सदियों पहले की बात सोच रही थी. देवियों और सज्जनों, ये है प्रिंसेस डॉन. मैं ऐसे ही उन दिनों की कहानी याद कर रहा था. मैं कितनी जवान थी. अभी भी हो. मैं तुमसे 100 साल बड़ी हूँ. लगभग. तैयार हो? बहुत उत्सुक हो रही हूँ. देवियों और सज्जनों, बहुत बहुत शुक्रिया हमारी बेटी डे के जन्मदिन के जश्न पर आने के लिए. आइए और अपना आशीर्वाद दीजिए. तुम हमेशा सुखी रहो. और इस तरह वो हमेशा सुखी रहने लगे. या शायद नहीं. मैं बच्ची को एक तोहफा देना चाहती हूँ.